వదినా ఆడపడుచులం హాయ్ అండి మేమందరం ఈరోజు సార్లమైసమ్మ టెంపుల్కి వచ్చాము లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మా వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి ఇక్కడ మొత్తం అడవి ఉంటుంది కొండల మధ్యలో దేవుడు ఉంటాడు దేవుడు ఉన్నాడు ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడ ఏంటంటే మొత్తం కొండలే ఉంటాయి కాబట్టి వర్షాలు పడినప్పుడు కొండల నుంచి వాటర్ వస్తూ ఉంటాయి వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఈరోజైతే మేమందరము ఫ్యామిలీతో సహా వచ్చేసాము ఇక్కడికి వచ్చే ముందు మనం అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొని రావాలి ఇక్కడైతే ఏమీ దొరకవు మనము ఫుడ్ కానీ పిల్లలకి ఏమన్నా కావాలంటే వాటర్ అన్నీ తెచ్చుకోవాలి ఇక్కడైతే కొండలే ఉంటాయి ఏమీ దొరకవు ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు అన్నీ మనం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చాము అంటే వన్స్ వచ్చాము అంటే ఇంకా ఇంటి కాడున్న అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ఏ ఫోన్స్ ఉండవు ఏముండవు హాయిగా చెట్ల మధ్యలో కూర్చొని మంచిగా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా ఉంది ఈరోజు అయితే మేము ఫుడ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము చికెన్ అండ్ బిర్యానీ తెచ్చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట ఇక్కడ తింటే ఇక్కడ చెట్లతో తిన్నా కానీ చెట్ల కింద తింటే ప్రశాంతంగా ఉంది చాలా టేస్ట్ అనేది ఫుడ్ టేస్టే మారిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ చెట్ల దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది కదా అసలు ఇది పేరేంది అసలు ఈ దేవుడు ఉన్న పేరు దీని సార్లమైసమ్మ టెంపుల్ అంటారు దేవత పేరు కాదు ప్లేస్ ప్లేస్ అయితే రాచకొండ ఇది రాచకొండ రావడానికి ఇది రాచకొండ ఎల్బీనగర్ నుంచి సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీం పట్టణం రావాలి రాచకొండ గుట్టలు అంటే ఇక్కడే ఇవన్నీ రాచకొండ గుట్టలే ఇది ఇబ్రహీం పట్టణం సైడ్ నుంచి రావాలి ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఇప్పుడు సర్లమైసమ్మ రాచకొండ గుట్టలకి వెళ్తున్నాము ఇక్కడ బస్ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు మన ఓన్ వెహికల్స్లోనే వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా గుట్టలు చెట్లు వాటర్ తప్ప మనకి ఇంకా ఏమీ కనిపించవు చాలా బాగుంటాయి రోడ్లు కూడా అంత పర్ఫెక్ట్గా ఏమి ఉండవు ఇప్పుడు వర్షాలు పడాయి కదా అందుకని రోడ్స్ అన్నీ ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి కొండల మధ్యలో దేవత చాలా బాగుంటుంది గుడి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి Thank you.
అలా చూడని మాస్టర్ వస్తాను మేడం, రావడం మాస్టర్ వస్తాను కావాలి.